అనాలిటిక్ అవ్వాలి అని రూల్ లేదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది సింపుల్ ఇక్కడ. సో మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అనాలిటిక్ అంటాడు. ఏదైనా ఫంక్షన్ అనాలిటిక్ ఫంక్షన్ అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు హెచ్ఏలో ఒక క్వశ్చన్ ఉంది. అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ హార్మోనిక్ అని ప్రూవ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అది హార్మోనిక్ అయితేనే అనాలిటిక్ అని హార్మోనిక్ దెన్ అనాలిటిక్ అని ప్రూవ్ చేస్తాం. అది సో ఇప్పుడు అనాలిటిక్ ఇక్కడ రెండు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అనాలిటిక్ కోసం ఏంటంటే కాచీ రీమన్ అని ఒకటి ఉంటుంది. కాచీ రీమన్ మెథడ్. కాచీ రీమన్ మెథడ్ అంటే పిడిఎఫ్ లో చూపిస్తా. ఇక్కడ ఉంది చూడు. UX is equal to VY and VY is equal analytical to minus. Functional దాంట్లో ఏం నోట్ చేయాలి? అది కాచీ రీమన్. కాచీ రీమన్ అని చెక్ చేసుకుంటారు. కాచీ రీమన్ అని చెప్పి ఇది రాయను. ఉండు నేను రాస్తా ఇక్కడ. ఇప్పుడు నీకు రెండు ఉంటాయి అంటే జనరల్ గా ఓవర్ వ్యూ టాపిక్ చెప్తున్నా ఏమేమి ఉన్నాయి. కాచీ రీమన్ ఉంటది, లాప్లాస్ ఉంటది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్. లాప్లాస్ కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఫర్ లాప్లాసెస్ ఇది మిల్నే థామ్సన్ అంటాడు. ఓకే ఇది సో ఇది జనరల్ టాపిక్ ఓవర్ వ్యూ అన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్ మొత్తం. ఆ తర్వాత సిఓ ఫోర్ లో ఇంకో కాన్సెప్ట్ ఏముంటుంది అంటే గ్రూప్స్ ఉంటుంది. ఫస్ట్ చేసేసి అది చెప్తా. ఇప్పుడు కాచీ రీమన్ ఏమంటున్నాడు ఇక్కడ. కాచీ రీమన్ కి టూ స్టేట్మెంట్స్ ఉంటాయి, టూ ఫార్ములాస్ ఫర్ కాచీ రీమన్. ఇప్పుడు మనకి ఆ ఫంక్షన్ లో కాంప్లెక్స్ ఫంక్షన్ లో రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అని రెండు ఉన్నాయి కదా, యు అండ్ వి. సో ఇక్కడ టూ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే PU by DX is equal to DV by DX. ఇది ఒకటి. యూఎక్స్ పొజిషన్స్ ని బేస్ చేసుకుని రాయటం కదా. ఇప్పుడు PU by DY is equal to minus DV by DX. ఈ రెండు ఫార్ములాలు అన్నమాట. దీన్ని మనం వాడుకుంటాము మన సిచ్యువేషన్ బట్టి, దాన్ని యూజ్ చేసుకుంటారు అక్కడ. ఇప్పుడు హార్మోనిక్ అవ్వాలంటే లాప్లాస్ అవ్వాలి. లాప్లాస్ లాప్లాస్ ఏంటి మనకి, డి స్క్వేర్ యూ డివైడెడ్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ u divided by dy square equals 0. ఇది లాప్లాస్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది హార్మోనిక్ అయినట్టు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, దాంట్లో యూ పార్ట్ వి పార్ట్ వచ్చింది, హార్మోనిక్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అలా అన్నప్పుడు యూ పార్ట్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం, యూ పార్ట్ ని విత్ రెస్పెక్ట్ టు వై టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ రెండింటిని ప్లస్ చేసుకుంటే జీరో వచ్చింది అంటే అది హార్మోనిక్. రాలేదు అంటే అది హార్మోనిక్ కాదు. అనాలిటిక్ అని అడిగాడు అంటే ఫస్ట్ హార్మోనిక్ చెక్ చేస్తాం. ఇఫ్ హార్మోనిక్ ఉంది అంటే ప్రొసీడ్ అవుతావు, ఇఫ్ హార్మోనిక్ లేదు అంటే ఇంకా అది అనాలిటిక్ కూడా కాదు. ఓకే సో అది అనాలిటిక్ ఎలా ప్రూవ్ చేస్తామంటే ఈ టూ ఫార్ములాస్ వ్యాలిడ్ అవ్వాలి. ఈ టూ వ్యాలిడ్ అయితేనే అది అనాలిటిక్ అవుద్ది. సో డియూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. దాట్ షుడ్ బి ఈక్వల్ టు వి ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు. అలాగే యూని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాము, దాట్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వి ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు.
అది ఆ ఫార్ములాలు కొంచెం గుర్తుండబోయే ఏదో చెయ్యాలి గుర్తుపెట్టుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటి ఇది ఒకటి ఏదో ఇచ్చాడు మరి డిఫరెన్షియేట్ చేశాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని evaluate real part and imaginary part for the function w is equal to f of z is equal to x z cube plus 2z plus 5 ఇప్పుడు ఇక్కడ ఏంటి ఏమంటున్నాడు ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చాడు వాడు దానికి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ చేయమంటున్నాడు సో ఎలా చేస్తాం z is equal to x plus iy అని మనకి తెలుసు సో z ప్లేస్ లో x plus iy పుట్ చేసేస్తాము ఎక్స్పాండ్ చేసుకుంటాము ఎక్స్పాండ్ చేసిన తర్వాత రియల్ పార్ట్ మొత్తం ఒక సైడ్ కి తీసుకొచ్చేసి ఇమాజినరీ పార్ట్ మొత్తం ఒక సైడ్ కి తీసుకెళ్లిపోతాం సో అలా చేసిన తర్వాత మనకి అదే దొరికేసింది ఇంకా అదే ఆన్సర్ సి ఇక్కడ అదే సో జెడ్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ ఐవై పెట్టాడు హోల్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఐవై క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చు ఓకే త్రీ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఓకే 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 త్రీ ఎక్స్ స్క్వేర్ బి త్రీ ఏబి స్క్వేర్ అదే కదా అర్థమైంది అర్థమైంది అరే ఇప్పుడు ఏదన్నా ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ అంటే మనం ఆ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ ఐవై పెట్టి సబ్స్టిట్యూట్ చేసి తర్వాత ఏమొస్తుంది అది సబ్స్టిట్యూట్ చేస్తావు ఇమాజినరీ పార్ట్ అంటే ఐ పక్కన ఉన్నది ఇమాజినరీ పార్ట్ అవుతుంది ఆ ఫార్ములా అకార్డింగ్ టు దట్ ఫార్ములా సో ఇక్కడ చూడు మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని సెపరేట్ చేసుకున్నాడు ఈ ఉత్తుగా ఉన్న పార్ట్ మొత్తం రియల్ ఈ ఐ పక్కన ఉంది చూడు ఐ అండ్ బ్రాకెట్ లో ఉన్నది ఇది ఇమాజినరీ ఐ మీన్స్ ఇమాజినరీ అది అంటే ఆ పాయింట్స్ ని అది ఫోటో పెట్టవచ్చు ఆ సమ్ము పిడిఎఫ్ పంపిస్తాను ఫార్వర్డ్ చేసేస్తాను పేజ్ నెంబర్ 4 లో ఉంది అది జస్ట్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ చూపిస్తే చాలు అంతేనా అంతే వాడు అక్కడ అడిగింది అదే ఇవాల్యుయేట్ రియల్ పార్ట్ 4.5 ఆ 4.5 ఉంటది సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ స్క్వేర్ స్క్వేర్ సారీ స్క్వేర్ ఇదే ఫార్ములా అది అప్పుడు పెట్టాడు పక్కన ఐ కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే ఆ ఐ వాల్యూ ఐ ఒకటి ఉంటే ప్రాబ్లం లేదు ఐ స్క్వేర్ ఉంటే మైనస్ వన్ వస్తుంది ఐ క్యూబ్ ఉంటే మైనస్ ఐ వస్తుంది అండ్ ఐ 4 ఐ టు ది పవర్ 4 ఉంటే 1 వస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలంటే ఐ టు పవర్ 4 వస్తే 1 వస్తుంది ఎందుకంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ రూట్ అండర్ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఐ I to the power 4 అంటే I square into I square that's minus 1 into minus 1 is equal to 1 అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఒక నిమిషం ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ని హైలైట్ చేస్తాను ఇది హైలైట్ చేసే టెక్స్ట్ చూడండి కాంప్లెక్స్ నంబర్స్ ని ఇలా కూడా రాయొచ్చు ఎక్స్ ని ఆర్ కాస్ థీటా వై ని ఆర్ సైన్ థీటా ఓకే ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ ఆర్ సైన్ థీటా దీన్ని జనరల్ షార్ట్ లో రాసుకోవాలంటే ఆర్ ఈ పవర్ ఐ థీటా అంటారు ఓకే సో ఇక్కడ చూడు ఇవాల్యుయేట్ ఈ పవర్ 1.7 ప్లస్ 4.2i ప్లస్ ఉంది కాబట్టి ఈ పవర్ 1.7 ఇంటూ ఈ పవర్ 4.2i
ఓకే సో ఇది ఇది ఇందాక చెప్పింది కంపేర్ చేసుకోండి ఈ పవర్ 4.2i అండ్ ఈ పవర్ i తీటా సో తీటా ఇక్కడ మనకు వచ్చేసి 4.2 అయింది అండ్ r వచ్చేసి ఈ పవర్ 1.7 సో ఫార్ములా ఏంటి cos r cos తీటా ప్లస్ i r sin తీటా కదా సో cos r బయటే ఉంది కామన్ తీసుకున్నాం cos తీటా 4.2 i sin తీటా 4.2 అదిగో ఇక్కడ పక్కన రాసాడు ఈ ఫార్ములా మళ్ళీ అంతేనా ఇది 4.5 వస్తుందా ఇది కూడా 4 marks కి రావచ్చు ఏముంది ఇంకా క్యాల్కులేటర్ లో రేడియన్ లో కన్వర్ట్ చేసుకుని cos 4.2 వాల్యూ sin 4.2 వాల్యూ ఫైండ్ చేసుకోవడం ఇంకా ఈ పవర్ 1.7 లేదు మీకు ఇష్టం రాయాలంటే రాసుకోండి ఇంకా టైం టేబుల్ రేపు ఎగ్జామ్ టైమింగ్ ఏంటి 9:30 టు 11:30 అప్పుడు క్యాల్కులేటర్ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ cos pi by 3 plus i అంటున్నాడు ఎక్స్పాండ్ ఇది cos a plus b ఫార్ములా పెట్టాడు cos a cos b minus sin a sin b ఎక్స్పాండ్ చేసుకున్నాడు రియల్ పార్ట్ వాడికి ఇమాజినరీ పార్ట్ వచ్చేసింది ఇంకో ఇక్కడ అంటున్నాడు ఇట్స్ ఎనాలిటిక్ ఆర్ హోమ్ అసైన్మెంట్ లో చూపిస్తా మనకు అది కవర్ అయిపోయింది ఈ క్వశ్చన్ ఉంది థర్డ్ క్వశ్చన్ డెమాన్స్ట్రేట్ ఎఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ బార్ ప్లస్ 2z ఇస్ అనాలిటిక్ ఫంక్షన్ ఆర్ నాట్ జస్టిఫై ఫర్ ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ ప్లేస్ లో ఎక్స్ కామా వై పెట్టుకోవచ్చు సో అది అనాలిటిక్ ఇట్ మస్ట్ బి హార్మోనిక్ ఫస్ట్ ఇలా స్టేట్మెంట్ రాసుకుంటా ఉంటే మార్క్స్ బాగా పడతాయి సో స్టేట్మెంట్స్ రాసుకుంటూ రాయచ్చు చెయ్యాలి వీ నో దాట్ ద కండిషన్ ఫర్ అది హార్మోనిక్ అవ్వాలంటే లాప్లెస్ అవ్వాలి సో లాప్లెస్ ఫార్ములా ఇది ఇందాక చెప్పాను సో ఫస్ట్ ఏం చేశాడు గివెన్ దాట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ బార్ ప్లస్ 2z జెడ్ బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ జెడ్ సో ఇప్పుడు మనకి జెడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఐవై అంటున్నాడు సో జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై అంటే ఇమాజినరీ పార్ట్ ని మైనస్ చేసేస్తాం అన్నమాట సో అది చేశాడు అక్కడ పెట్టేసా పుట్ చేశాడు పుట్ చేసిన తర్వాత రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేసుకుంటాడు ఓకే సో ఇక్కడ చెప్తున్నా అంగో ఇది వచ్చిందా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అదే జెడ్ అని ఎక్స్కున్నాడు సెపరేట్ ఎక్కడ చేశాడు u is the real part 3x u is equal to 3x v is the imaginary part v is equal to y okay uv వచ్చింది మనకి సో uv కనుక్కున్న తర్వాత మనం హార్మోనిక్ ఫంక్షన్స్ కి వెళ్తాం అన్నమాట హార్మోనిక్ ఫంక్షన్స్ హార్మోనిక్ ఎలా ప్రూవ్ చేస్తావు అంటే లాప్లాస్ ప్రూవ్ చేసి లాప్లాస్ ఎలా ప్రూవ్ చేస్తావు u ని విత్ రెస్పెక్ట్ టు x 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి v ని విత్ రెస్పెక్ట్ టు y 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి సో ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తాము డియు బై డిఎక్స్ సో 3 వస్తుంది డి స్క్వేర్ యు బై డిఎక్స్ స్క్వేర్ అంటే 3ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది సో డివి బై డివై 1 డి స్క్వేర్ వి బై డివై స్క్వేర్ 0 సో 0 ప్లస్ 0 0 దట్ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్ సో దట్ ఇస్ హార్మోనిక్ అనాలిటిక్ అనాలిటిక్ ఎలా ప్రూవ్ చేస్తామంటే అరే ఒకసారి ఆ పీడిఎఫ్ అలా పెట్టు ఫార్వర్డ్ చేసేస్తా ఉండు చేద్దు కానీ ఒకసారి మళ్ళీ చెప్పు అది ఓకే ఇక్కడ చెప్పా కదా హార్మోనిక్ ప్రూవ్ చేయాలంటే లాప్లాస్ ప్రూవ్ చేయాలి ఫర్ హార్మోనిక్ ప్రూవ్ ఇట్స్ లాప్లాస్ లాప్లాస్ సాటిస్ఫై చేస్తుంది అని ఓకే ఫర్ అనాలిటిక్ అనాలిటిక్ ఫస్ట్ ప్రూవ్ హార్మోనిక్ దెన్ ఇది ఎన్ని మార్క్స్ క్వశ్చన్ రా ఉంటది 12 8 or 12.5 మేబీ దెన్ అనాలిటిక్
ఎనాలిటిక్ ఎలా చేస్తాము? ఆర్సి ఈక్వేషన్స్, సిఆర్ ఈక్వేషన్, కాషి రీమన్. ఓకే, కాషి రీమన్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉంది చూడు, చేస్తే జీరో వస్తుంది, జీరో వస్తే హార్మోనిక్. అది లాప్లాస్ ఈక్వేషన్, సిఓ టూ లో చదివాము చూడు అది. ఇప్పుడు ఎనాలిటిక్ అంటే కాషి రీమన్ ని ప్రూవ్ చేయాలి, ఆ టూ స్టేట్మెంట్స్ వ్యాలిడ్ అవ్వాలి. సో యుఎక్స్ యుఐ ఇక్కడ తప్పు చేసినట్టుంది మరి, ఎందుకంటే త్రీ అండ్ వన్ వస్తాయి, జీరో అండ్ జీరో వస్తుంది. సో త్రీ నాట్ ఈక్వల్ టు వన్ అండ్ జీరో ఈక్వల్ జీరో అలా వచ్చింది. సో అది ఒకటి సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి అది అనాలిటిక్ కాదు, లాస్ట్ లో రాసేస్తావు దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ పవర్ ప్లస్ టూ జెడ్ ఇస్ నాట్ అన్ అనాలిటిక్ ఫంక్షన్. అంతే, జెడ్ పవర్ ప్లస్ టూ జెడ్ ఇస్ ఈక్వల్ టు నాట్ అన్ అనాలిటిక్ ఫంక్షన్. ఇంకొక సమానంద అనాలిటిక్ ఫంక్షన్ ది. ఇంకో ఇక్కడ ఏమంటున్నాడు ఈ క్వశ్చన్ లో ఏమంటున్నాడు అంటే, ముందు నుంచే అనాలిటిక్ అని చెప్పాడు కానీ అక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి ఏ అండ్ బి, సో ఏ అండ్ బి ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, సో మనకి తెలుసు ఇది అనాలిటిక్ అని. అనాలిటిక్ అంటే మీనింగ్ ఏంటి, దట్ షుడ్ సాటిస్ఫై సిఆర్ ఈక్వేషన్స్. సో మనం ఏం చేస్తామంటే అలాగే సాల్వ్ చేసుకుంటూ పోతాము. మనకి సిఆర్ ఈక్వేషన్ లో పుట్ చేసినప్పుడు టూ ఈక్వేషన్స్ వస్తాయి, ఆ టూని సాల్వ్ చేసుకుంటే ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి అన్నమాట. చూద్దాం, ఫస్ట్ ది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సెకండ్ ది విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి కదా, టూ టైమ్స్. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కానీ అది ఈక్వల్ టు మైనస్ మైనస్ లో వస్తుంది, చూపిస్తా ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ డియు బై డిఎక్స్ డిఫరెన్షియేట్ చేశాడు. ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ క్వశ్చన్ లో, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. యుఎక్స్ వై ప్లస్ ఐ విఎక్స్ వై, యు పార్ట్ తెలుసు, వి పార్ట్ తెలుసు. యు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. సో ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ ఒకసారి ఒకసారి చేస్తావు, టూ టైమ్స్ చేసి లాప్లాస్ కోసం అండ్ వివై వి విత్ రెస్పెక్ట్ టు వై చేసావు, వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వి విత్ రెస్పెక్ట్ టు వై. ఇది ఫస్ట్, ఇది ఇంకో సాటిస్ఫై అవుతుందో లేదో ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసినప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేస్తాయి. పంపించాను కదా నిన్న, మళ్ళీ ఫార్వర్డ్ గౌతమ్ కి పెట్టాను నేను. హార్మోనిక్ అనలిటిక్ CO4 లో చూడు మెసేజ్ పెట్టా. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, ప్రూవ్ దాట్ ఇట్ ఈస్ హార్మోనిక్ ఆర్ నాట్. ఇంకో బిట్ దీంట్లో ఏంటంటే ఫైండ్ ఇట్స్ కాంజుగేట్ హార్మోనిక్ అంటాడు. కాంజుగేట్ హార్మోనిక్ అంటే ఇప్పుడు ఇది యు ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై అన్నాడు కదా, దీని కాంజుగేట్ హార్మోనిక్ అంటే దాన్ని వి టర్మ్స్ లో రాసుకోవడం, దాన్ని కాంజుగేట్ హార్మోనిక్ అంటాడు. లేకపోతే నువ్వు ఇలా కూడా అనొచ్చు, ఇమాజినరీ రియల్ పార్ట్ ఇచ్చాడు ఇమాజినరీ కనుక్కోమంటున్నాడు, అలా కూడా అనొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి హార్మోనిక్ కాదని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి, యు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటావు, దెన్ యూ విత్ రెస్పెక్ట్ టు వై టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటావు, రెండిట్లు ప్లస్ చేసుకుంటే జీరో వచ్చింది. సో దట్ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్ కాబట్టి అది హార్మోనిక్. ఏమంటున్నాడు, హార్మోనిక్ కాదా ప్రూవ్ చేయండి, ప్లస్ దాని కాంజుగేట్ హార్మోనిక్ ఫైండ్ చేయండి అంటున్నాడు. అరే హార్మోనిక్ కాదా అని తెలుసుకోవడానికి రెండు సార్లు డిఫరెన్షియేట్ చేసి రెండు వాల్యూ లాప్లాస్ ఈక్వేషన్ రా. సో రెండు సార్లు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తావు, రెండు సార్లు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తావు, రెండిట్లని ప్లస్ చేస్తావు, ప్లస్ చేస్తే జీరో రావాలి. ఓకే,
టు ఫైండ్ బి. ఇది దీన్ని దీనికి సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాడు. డియు బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డివై, డియు బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఎక్స్ ఆర్ ఎటు ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ క్యాచ్ ఏంటంటే, సో యూ హ్యావ్ డియు బై డిఎక్స్ నీకు తెలుసు, ఓకే, ఈ ఫంక్షన్ వి టర్మ్స్ లో లేదు, నువ్వు వి ఫైండ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఏం చేస్తావు, డియు బై డిఎక్స్ పుట్ చేస్తావు, డివి బై డివై అలాగే ఉంటది. సో డివి బై డివై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ డివై అట్ పంపిస్తావు ఆర్హెచ్ఎస్ సైడ్ కి. తర్వాత ఇంటిగ్రేట్ చేస్తావు. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసినప్పుడు టూ ఎక్స్ వై డివై ఇంటిగ్రేట్ చేస్తే టూ ఎక్స్ వై ప్లస్ ఒక లీనియర్ పార్ట్ వస్తుంది, దాన్ని అది ఏంటో మనకు తెలియదు, సో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. సో వి ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఫైండ్ చేయాలి. సో సెకండ్ ఫార్ములా సిఆర్ ఈక్వేషన్ లో సెకండ్ ఫార్ములా ఉంది చూడు, డియు బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఎక్స్, ఓకే. సో ఇప్పుడు డియు బై డివై చేస్తాము, డియు బై డివై చేసినప్పుడు టూ వై ప్లస్ వన్ వచ్చింది ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, మైనస్ మైనస్ టూ వై మైనస్ వన్, ఆ మైనస్ అట్ తీసుకెళ్తే టూ వై ప్లస్ వన్ అయిపోయింది. సో డివి ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ వై ప్లస్ వన్. డిఎక్స్ ని ఆర్హెచ్ఎస్ కి పంపించుకొని ఇంటిగ్రేట్ చేస్తే ఏదో వస్తుంది. సో వి ఫంక్షన్ వి మన టూ ఫార్ములాస్ వస్తాయి, ఒకటి ఏంటి ఈ ఫార్ములా, ఇంకోటి ఇది ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది. రెండింటిని ఈక్వేట్ చేసుకుని కంపేర్ చేస్తాడు. కంపేర్ చేసినప్పుడు ఒక కామన్ పార్ట్ ఉంటుంది టూ ఎక్స్ వై అని, సో అది కట్ అయిపోయిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ దొరికిన తర్వాత దాన్ని ఇక్కడ పుట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ వి దొరికేస్తుంది మనకి, అంతే అది ఫార్ములా. ఇంకా ప్లస్ దాంట్లో ఇంకోటి థర్డ్ పార్ట్ ఏమన్నాడు, దెన్ వెరిఫై వీస్ సిఆర్ ఈక్వేషన్స్. సో అది ఆల్రెడీ మనం ఇది కనుక్కునే ప్రాసెస్ లో వెరిఫై చేసేసుకున్నాము, లాస్ట్ కి ఇలా రాసేస్తాం. ఇప్పుడు మిల్నే థామ్స్ ఫైండ్ ద కాంజుగేట్ యూజింగ్ మిల్నే థామ్స్ అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాము, కాంజుగేట్ ఎలా ఫైండ్ చేసామంటే సిఆర్ ఈక్వేషన్స్ త్రూ కాంజుగేట్ ఫైండ్ చేసాము. ఇప్పుడు మిల్నే థామ్స్ యూజ్ చేసి కాంజుగేట్ ఫైండ్ చేస్తాము. ఓకే, సేమ్ క్వశ్చన్ అనుకుంటా, సేమ్ క్వశ్చన్ కానీ మిల్నే థామ్సన్ యూజ్ చేస్తున్నాం. మిల్నే థామ్సన్ ఏంటంటే ఫార్ములా ఏం లేదు, జస్ట్ డిఫరెన్షియేట్ చేశాడు అంతే. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అంటాడు. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు డియు బై డిఎక్స్ ప్లస్ ఐ డివి బై డిఎక్స్, ఓకే, సిఆర్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, దాని నుంచి డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డియు బై డివై ఉంటుంది, దాన్ని అక్కడ పుట్ చేస్తాడు. ఈ ప్లేస్ లో ఇవి సబ్స్టిట్యూట్ చేశాడు డిఫరెన్షియేట్ చేసుకుని, డియు బై డిఎక్స్ అంటే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకుని ఇక్కడ పుట్ చేశాడు. సో ఇప్పుడు కాచి రీమన్ ఏమంటున్నాడు అంటే, ఇలా చేసిన తర్వాత నీకు వచ్చిన దాంట్లో ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టేసుకో, వై ప్లేస్ లో జీరో పెట్టేసుకో. అర్థమైందా, ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టేసుకో. ఇప్పుడు అది వచ్చిన దాంట్లో ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టుకో, వై ప్లేస్ లో జీరో పెట్టుకో అని చెప్పేశాడు. సో పుట్ చేసుకుంటావు, సో ఎక్స్ ప్లేస్ లో జీరో పెట్టావు, సో టూ జెడ్ అండ్ వై ప్లేస్ లో జీరో, సో టూ జెడ్ ప్లస్ ఐ డియూ బై డిడబ్ల్యూ బై డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ జెడ్ ప్లస్ ఐ. నౌ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే ఈ జెడ్ ని ఆర్హెచ్ఎస్ లోకి సెండ్ చేసుకుని ఇంటిగ్రేట్ చేశాడు. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత జెడ్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ ఐ వై పుట్ చేసుకుంటాడు, ఎక్స్పాండ్ చేస్తాడు. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇది వచ్చింది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ ఐజెడ్. జెడ్ ఏంటి, కాంప్లెక్స్ నంబర్, కాంప్లెక్స్ నంబర్ ఎలా రాస్తాడు, ఐ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ వై x plus iy. So z plus sir అక్కడ ఇంటిగ్రేటింగ్ చేశారు ఇంగో
ఇది వచ్చింది మొత్తం మళ్ళీ చెప్తా చూడు. అర్థమైంది అర్థమైంది చెప్పు చెప్పు పర్లే చెప్పు. యు ఇచ్చాడు యు ఇచ్చాడు ఇప్పుడు మనం ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఐవై ఆ జనరల్ ఫార్ములా దీంట్లో వాడుకుంటాము దాన్ని డిఫరెన్షియేట్ చేసాము. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇంకో ఇది వచ్చింది దీంట్లో ఇప్పుడు ఏంటి ఎందుకు చేంజ్ చేశానో చెప్తా చూడు. ఇక్కడ మనకి యూ టర్మ్స్ లో యూ ఇచ్చాడు వీలో ఇవ్వలేదు ఓకే. ఫార్ములాలో డివి బై డిఎక్స్ ఉంది కానీ మన దగ్గర డి లేదు కదా మరి ఏం చేస్తాము సిఆర్ ఈక్వేషన్ లో డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డియు బై డివై అని ఉంది ఓకే. సో అది రీప్లేస్ చేసాము ఇక్కడ. రీప్లేస్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ని ఫైండ్ చేయడం మనకి ఈజీయే కదా. యూ ఇచ్చాడు యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తావు యూని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తావు ఈ ఫార్ములాలో పుట్ చేసేస్తావు. పుట్ చేసిన తర్వాత మిల్నే థామ్సన్ ఏమంటున్నాడు అంటే ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టుకోండి వై ప్లేస్ లో జీరో పెట్టుకోండి అని చెప్పాడు. సో ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టుకుని వై ప్లేస్ లో జీరో పెట్టేస్తే ఇది వస్తుంది టూ జెడ్ ప్లస్ ఐ ఓకే. ఇప్పుడు జెడ్ ఏంటి కాంప్లెక్స్ నంబర్ కాంప్లెక్స్ నంబర్ ఎలా రాస్తాము జెడ్ ని ఎక్స్ ప్లస్ ఐవై అని రాస్తాము పెట్టావు ఎక్స్పాండ్ చేసుకున్నావు. ఎందుకు ఎక్స్పాండ్ చేసావు అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ రాసుకోవాలి మనం అందుకని ఎక్స్పాండ్ చేసుకున్నాం ఓకే. లాస్ట్ లో ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ వేరే వేరేగా రాసేసుకున్నాడు అదే జరిగింది ఇక్కడ ఏం లేదు ఓకే. వీ కనుక్కోమన్నాడు కదా కాంజుగేట్ అంటే ఏంటి. ఇప్పుడు నీకు యూ ఇచ్చి కాంజుగేట్ కనుక్కోమన్నాడు అంటే యూ అనేది రియల్ పార్ట్ వీ అనేది ఇమాజినరీ సో యూస్ కాంజుగేట్ ఇస్ వీ అంటే రియల్ ఇచ్చి ఇమాజినరీ కనుక్కోమంటున్నాడు. వి ఇచ్చి యూ కాంజుగేట్ కనుక్కోమన్నాడు అంటే నువ్వు యూ ఫైండ్ చేస్తావు అంటే ఇమాజినరీ ఇచ్చి రియల్ కనుక్కోమంటున్నాడు ఓకే. సో ఇది ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఐ పక్కన ఉన్నది వి దట్ ఇస్ కాంజుగేట్ ఆఫ్ యూ అంతేకాని సో ఇక్కడ రాశాడు వి ఇస్ ఈక్వల్ టు 2x y ప్లస్ x అది కాంజుగేట్ ఇదన్నమాట మిల్నే థామ్సన్. మిల్నే థామ్సన్ ఈజీనే ఏం లేదు ఆ ఫార్ములా ఉంది దాన్ని డిఫరెన్షియేట్ చేశాడు. డిఫరెన్షియేట్ చేసిన దాంట్లో ఆ వాల్యూస్ పుట్ చేశాడు. వాల్యూస్ పుట్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెట్టాలి వై ప్లేస్ లో జీరో పెట్టాలి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత జెడ్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ ఐవై పెట్టేస్తాడు రియల్ పార్ట్ ఎక్స్పాండ్ చేసుకుని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ గా రాసేస్తాడు. ఆ తర్వాత ఇన్ కేస్ నిన్ను యూ ఇచ్చి వి కనుక్కోమన్నాడు అంటే వి రాసుకో వి ఇచ్చి యూ కనుక్కోమన్నాడు అంటే యూ రాసుకో ఆన్సర్ లో అదే కాంజుగేట్ అని చెప్పేసి అది మిల్నే థామ్సన్. ముందు మనం ఏం చేసాము సిఆర్ ఈక్వేషన్స్ ని యూస్ చేసాము టూ టైమ్స్ ఇంటిగ్రేట్ చేయడం రెండింటి జీరో ఉండాలి అని చెక్ చేయడం టూ టైమ్స్ ఇంటిగ్రేట్ చేసింది అది హార్మోనిక్ క్రూజ్ అయిందన్నాడు అందుకు. నీకు నార్మల్ గా ఇది కాంజుగేట్ కనుక్కోమన్నాడు అంటే నువ్వు ఏం చేస్తావు సిఆర్ యూస్ చేస్తావు. మిల్నే అన్నాడంటే మిల్నే ఇప్పుడు వాడు ఏమి స్పెసిఫై చేయలేదు అంటే నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో కానీ మిల్నే చెయ్యి అన్నాడంటే మిల్నే చెయ్యాలి తప్పదు. లేకపోతే సిఆర్ఏ యూజ్ చెయ్యి అంటే సిఆర్ఏ చెయ్యాలి నీకు తప్పదు. సో ఫస్ట్ సిఆర్ యూజ్ చేసి కనుక్కున్నాం అన్నమాట ఈ టూ ఫార్ములాస్ దాంట్లో పుట్ చేశాడు. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇక్కడ యూ ఇచ్చాడు కాబట్టి మనం వి కనుక్కుంటున్నాము ఇంటిగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక లీనియర్ పార్ట్ వచ్చింది పక్కన అది ఫైండ్ చేయాలి. అది ఫైండ్ చేసి ఇక్కడ పుట్ చేసేస్తే మనకి కాంజుగేట్ వచ్చేసినట్టు చూడు క్వశ్చన్ సేమ్ కదా అని మెథడ్స్ డిఫరెంట్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వచ్చింది ఫైనల్ ఆన్సర్ ఏంటి టూ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వచ్చింది కదా. మనం ఇక్కడ మిల్నే థామ్సన్ యూజ్ చేసినప్పుడు కూడా టూ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వచ్చింది ఓకే అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి వాట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ఏంటి సాటిస్ఫై ద హార్మోనిక్ ప్రాపర్టీ. ఇక్కడ ఏమంటున్నాడు అది ఈ ఇచ్చిన యూ యూ ఇస్ ఈక్వల్ టు అన్ని ఒక ఫార్ములా ఇచ్చాడు ఈక్వేషన్ ఇచ్చాడు అది హార్మోనిక్ అని చెప్పేశాడు ముందే. ఏ అండ్ బి ఫైండ్ చేయమంటున్నాడు. హార్మోనిక్ అంటే ఏంటి లాప్లాస్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. లాప్లాస్ అంటే దాన్ని టూ టైమ్స్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి అండ్ టూ టైమ్స్ వైతో డిఫరెన్షియేట్ చేయాలి రెండింటిని ప్లస్ చేసుకోవాలి అండ్ దట్ సమ్ షుడ్ బి ఈక్వల్ టు జీరో
కదా. సో ఇప్పుడు ఇచ్చిన దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేశాడు, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేశాడు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత సిక్స్ ఎక్స్ అని వచ్చింది, వై తో టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే జీరో వచ్చేసింది, రెండింటిని ప్లస్ చేసుకుంటే జీరో రావాలి. సో సిక్స్ ఎక్స్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు జీరో. సో అలా చూసుకుని ఏ ఇస్ ఈక్వల్ టు జీరో వస్తుంది అండ్ బి ఇస్ సమ్ ఆర్బిట్రీ అని రాసుకున్నాడు. ఏమంటున్నాడు, యు ఇచ్చాడు అది హార్మోనిక్ అని చెప్పేశాడు. యు లో నువ్వు చూస్తే ఏ అండ్ బి అంటూ వేరియబుల్స్ ఉన్నాయి కనుక్కోరా బాబు అంటున్నాడు ఏ అండ్ బి. ఓకే, సో ఎలాగా హార్మోనిక్ అని చెప్పాడు కాబట్టి అది లాప్లాస్ ని సాటిస్ఫై చేయాల్సిందే. లాప్లాస్ ని సాటిస్ఫై చేస్తుందంటే ఆ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ పుట్ చేసి నువ్వు వచ్చి సాల్వ్ చేస్తే ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్, ఇది సిఓ ఫోర్ లో సెకండ్ లాస్ట్ రెండే రెండు. ఫస్ట్ ఏంటి అనలిటిక్ అండ్ హార్మోనిక్ ఫంక్షన్స్ ఆ పార్ట్ ఉంది కదా, అది సెకండ్ పార్ట్ ఏంటంటే ఎల్జెబ్రిక్ ఫంక్షన్స్. ఇది గ్రూపింగ్ నేను వేరు పెట్టి గ్రూపింగ్ అని నేను జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ టాపిక్ ఇది కూడా 12.5 లో వస్తుంది. నేను ఇంకా నోట్ ప్యాడ్ లో జనరల్ గా ఇలా రాసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంటాయి ఇక్కడ అంటే బైనరీ ఆపరేషన్స్. ఆపరేషన్ ఏదైనా ఒక సెట్ ఇస్తాడు లేకపోతే ఫంక్షన్ ఇస్తాడు, అది గ్రూప సెమీ గ్రూప మోనాయిడ్ ఎబేలియన్ బైనరీ ఆపరేషన్ అని అడుగుతాడు. సో ఒకసారి వాటి పేర్లు సీరియల్లో ఉంటాయి, సీరియల్లోనే గుర్తు పెట్టుకోండి ఈజీగా చేస్తారు. మోనాయిడ్ గ్రూప్ ఎబేలియన్ ఓకే ఇవి టైప్స్. సెమీ గ్రూప్ తర్వాత, సెమీ గ్రూప్ తర్వాత కింద గ్రూప్ వస్తుందా మోనాయిడ్? నేను చెప్తున్నా నేను ఇవి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇది గ్రూప్స్. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయంటే క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, లాస్ట్ వచ్చేసి అబేలియన్ ఆర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో ఫైవ్ గ్రూప్స్ ఫైవ్ ప్రాపర్టీస్. ఏమంటాడు బైనరీ ప్రూవ్ దాట్ దిస్ ఫంక్షన్ ఆర్ సెట్ ఇస్ అ బైనరీ ఆపరేషన్ అని అడిగినప్పుడు ఇది దిస్ సాటిస్ఫైస్ ఓన్లీ వన్ ప్రాపర్టీ, దట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. సెమీ గ్రూప్ అన్నాడంటే సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటే దాట్ షుడ్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ ప్లస్ ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, మోనాయిడ్ అన్నాడంటే these two plus identity property kuda satisfy cheyalari. Group ani prove cheyamante idi plus inverse property ki prove cheyalari. Ikka light bad em ledhu nenu kuda కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి.
పైన వ్యూలోకి వెళ్ళి ఒకసారి వ్యూ లెఫ్ట్ ఫార్మాట్ 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 వ్యూ కాదు ఫార్మాట్ వర్డ్ వ్రాప్ అని పెట్టు ఏమైంది సైడ్కి వెళ్ళదు ఓకే ఇది అన్నమాట జనరల్గా ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే పీడిఎఫ్ లో ఉంటుంది ఒక క్వశ్చన్ క్వశ్చన్స్ లోనే ఉన్నది నీకు ఇక్కడే అర్థమైపోయింది ఒక నిమిషం ఓకే డిటర్మైన్ ద Determine the element of set of all integers w is equal to 0 1 2 3 and so on under binary operation o is defined as okay ikkada inkoti point entante operations an untayi manaki circle annagut untadi circle star or dot okay ante a circle b or a star b or a డాట్ బి అంటాడు సో ఇది మల్టిప్లై కాదు ఇది ఆపరేషన్ అన్నట్టు ఆపరేషన్ మీకు క్వశ్చన్ లో ఇస్తాడు సో ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే ప్లస్ మైనస్ మల్టిప్లై అండ్ డివైడ్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అడగచ్చు అంటాడు ఆ సెట్ కి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అని అంటాడు సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ సెట్ ఇచ్చాడు డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు జీరో నుంచి సో ఆన్ ఓకే అండ్ సర్కిల్ అంటాడు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒక ఫార్ములా ఇచ్చేసాడు వీడు ఏ సర్కిల్ బి ఇస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి మైనస్ ఏబి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఇంటీజర్ జెడ్ సో వాడు ఇచ్చింది పాజిటివ్ ఇంటీజర్ జెడ్ ప్లస్ సెట్ ఇచ్చాడు వాడు ఏ బిలాంగ్స్ టు ఆల్ జెడ్ అన్నమాట మొత్తం మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు అండ్ వాడు ఇచ్చిన సెట్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు సో ఫస్ట్లీ వీ నీడ్ టు చెక్ వెదర్ ద గివెన్ ఆపరేషన్ ఇస్ బైనరీ ఆపరేషన్ ఆర్ నాట్ బైనరీ ఆపరేషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి ఓకే క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏ ఆర్ బి ముందుంచే మనకి తెలుసు రెండు జెడ్ కి బిలాంగ్ అవుతున్నాయి అని ఓకే ఇంటీజర్ కి దెన్ ఏ ప్లస్ బి షుడ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ అంటే 0 1 2 3 4 అంటున్నాడు నువ్వు టేక్ ఏ యాస్ 1 అండ్ బి యాస్ 2 సో ఏ ప్లస్ బి ఇస్ 3 3 ఆల్సో బిలాంగ్స్ టు దట్ సెట్ ఓకే దెన్ ఏ బి ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ 1 తీసుకో 2 తీసుకో 1 ఇన్ టు 2 2 దట్ ఆల్సో బిలాంగ్స్ టు ద సెట్ జెడ్ ఓకే దేర్ ఫోర్ ఏ ప్లస్ బి మైనస్ ఏ బి షుడ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ ఇప్పుడు ఆ సెట్ లో 3 గాని 2 గాని లేదనుకో నాట్ బిలాంగ్ లేదు అంటే డజంట్ బిలాంగ్ అంటావు అండ్ దట్ డజంట్ సాటిస్ఫై దట్ ప్రాపర్టీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ అ బైనరీ ఆపరేషన్ ఆ క్వశ్చన్ కింద వస్తాను నేను చెప్తా ఓకే సో బిలాంగ్ ఆ సెట్ కి బిలాంగ్ అయితే అది సాటిస్ఫై అవుతున్నట్టు సో వాడు మనకి సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జెడ్ అంటాడు దేర్ ఫోర్ సర్కిల్ ఈజ్ అ బైనరీ ఆపరేషన్ ఇప్పుడు సెమీ గ్రూప్ సెమీ గ్రూప్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి ఇప్పుడు క్వశ్చన్ లో డైరెక్ట్ గా సెమీ గ్రూప్ గ్రూప్ అన్నాడు అనుకో ఈ ఒకటి సాటిస్ఫై చేస్తే సరిపోదు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు అన్ని సాటిస్ఫై అవుతూ రావాలి మధ్యలో ఎక్కడ బ్రేక్ అయిపోయినా ఇంకా అది ముందుకి మూవ్ అవ్వదు అనమాట సో నువ్వు సీరియల్ గానే ప్రూవ్ చేసుకుంటూ పోవాలి అందుకే ఇది 12.5 మార్క్స్ క్వశ్చన్ అసోసియేటివ్ అంటే ఫర్ ఫర్ ఆల్ ఏబిసి సచ్ అంటే అస్యూమ్ లెట్ ఏ అండ్ బి అండ్ సి బిలాంగ్స్ టు జెడ్ ఓకే ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ స్టార్ బి స్టార్ సి ఇస్ ఈక్వల్ టు ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ఇది మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ సర్కిల్ అంటున్నాడు కదా ఆ సర్కిల్ లో ఏదైనా అవ్వచ్చు ఆపరేషన్ వీడు క్వశ్చన్ లో ఇచ్చాడు ఇంకో ఈ సర్కిల్ అంటే ఇలా వస్తుంది అని ఫార్ములా చెప్పేశాడు సో ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఇస్ ఈక్వల్ టు పుట్ చేశాడు ఇది ఫార్ములా తెలుసు కదా ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని వాడు చెప్పాడు సో బి ప్లస్ సి మైనస్ బిసి దీని మొత్తాన్ని డి అనుకున్నాడు ఎక్స్పెండ్ దీనికి కూడా అది పుట్ చేశాడు డి ప్లేస్ లో ఇది పుట్ చేస్తాడు
ఓకే ఇది వచ్చేసి మనది ఎల్హెచ్ఎస్ అయిపోయింది ఇక్కడ వరకు. ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏ డాట్ ఏ సర్కిల్ బి హోల్ సర్కిల్ సి, ఇక్కడ కూడా అదే చేస్తావు, ఎక్స్పాండ్ చేస్తావు. ఈ వన్ అండ్ టూ ఈక్వల్ వచ్చినాయి అంటే అది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఈక్వల్ కాలేదు అంటే అది సాటిస్ఫై చేయట్లేదు, అది అక్కడే బ్రేక్ అయిపోతే దాట్స్ నాట్ అ సెమీ గ్రూప్ అని స్టేట్మెంట్ రాసేస్తాం. ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫర్ ఆల్ ఏబిసి బిలాంగ్స్ టు జెడ్, ఏ సర్కిల్ బి ఇస్ అ సెమీ గ్రూప్. ఆ తర్వాత వచ్చేసి మోనాయిడ్, మోనాయిడ్ అంటే ఓకే అసోసియేటివ్, అసోసియేటివ్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి షుడ్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకే జనరల్ గా ఎగ్జాంపుల్ అది. సో ఇక్కడ మనకి ఇంటూ ఇవ్వలేదు, సర్కిల్ అని చెప్పాడు. సో ఏ సర్కిల్ బి సర్కిల్ సి షుడ్ బి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేసుకున్నాడు, తర్వాత ఆర్హెచ్ఎస్ సాల్వ్ చేసుకున్నాడు. ఆ సింబల్ ఒకటి డిఫర్ అవుతుంది, మిగతా అన్ని ఒకటే, అంటే స్టార్ ఇచ్చిన ఒకటే, డాట్ ఇచ్చిన ఒకటే, అంతే. అంటే స్టార్ ఇచ్చిన, డాట్ ఇచ్చిన, సర్కిల్ ఇచ్చిన, మూడు ఒకటే. వాడు ఇది ఎక్స్ట్రా పార్ట్ ఇస్తాడు, సర్కిల్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ టైప్ అనుకో, ప్లస్ మైనస్ మల్టిప్లై అన్నాడంటే నువ్వు చేసేసుకుంటావు. ఓకే ఏ ఇంటూ బి అన్నాడంటే, వన్ ఇంటూ టూ అన్నాడంటే నువ్వు వన్ ఇంటూ టూ అని టూ రాసేస్తావు, త్రీ ఇంటూ ఫోర్ అంటే త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ అని రాసేస్తావు. అది ప్రీ డిఫైన్డ్. అదా కాదు, నాకు యూజర్ డిఫైన్ టైప్ కావాలి, నేను నాకంటూ ఒక ఆపరేషన్ క్రియేట్ చేసుకుంటాను అనుకున్నావు నువ్వు. సో నువ్వు ఏమంటావు, నా ఆపరేషన్ పేరు సర్కిల్, ఆ సర్కిల్ లో ఏం జరుగుతుందంటే టూ ఎలిమెంట్స్ ని ఏ సర్కిల్ బి అని రాసుకుంటే అక్కడ ఏ ప్లస్ బి మైనస్ ఏబి జరగాలి అని నువ్వు డిఫైన్ చేసుకున్నావు. ఇప్పుడు అర్థమైందా? ఓకే అక్కడ ఇక్కడ జరిగేది అదే, యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ అనుకో, నేను పేరు పెట్టేసా దానికి చెప్పది. సో మోనాయిడ్, మోనాయిడ్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. సో ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జెడ్ దేర్ ఎగ్జిస్ట్ ఈ దట్ బిలాంగ్స్ టు జెడ్. ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఏదోటి చూస్ చేసుకుంటావు, ఈ ఫైండ్ చేస్తావు. ఈ ఫైండ్ చేసింది ఆ సెట్ లో బిలాంగ్ అయితే అది గ్రూప్, అది మోనాయిడ్ అని ప్రూవ్ చేసినట్టు. అది ఈ వాల్యూ అనేది సెట్ లో రాకపోతే అది మోనాయిడ్ కాదు. ఓకే ఇక్కడ ఫార్ములా ఉంటుంది, ఏ ఆపరేషన్ ఈ ఇస్ ఈక్వల్ టు ఈ ఆపరేషన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ రావాలి. ఐడెంటిటీ ఫంక్షన్ ఇట్స్ లైక్ ఏ ఇంటూ వన్ ఇస్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ. ఓకే సో ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అలాంటిదే ఐడెంటిటీ ఫంక్షన్. ఇక్కడ ఈ ఉంటది, ఏమంటున్నారంటే ఫర్ ఎవ్రీ ఏ దట్ బిలాంగ్స్ టు జెడ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఈ దట్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. అది ప్రాపర్టీ, అది నువ్వు ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఈని ఫైండ్ చేస్తున్నావు, ఈ జీరో వచ్చింది, ఈ జీరో అనేది డబ్ల్యూ అనే సెట్ లో ఎగ్జిస్ట్ ఉంది వస్తుంది అంటే అది మోనాయిడ్. ఇక్కడ ఏంటి, ఈ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఈ సర్కిల్ ఏ సర్కిల్ ఈ యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్, ఆ ఆపరేషన్ లో ఏం జరుగుతుంది, ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. ఓకే సో జీరో ఈజ్ ఈక్వల్ టు ఏ కట్ అయిపోయింది, ఈ మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ కామన్ తీసుకుంటావు, ఈ ఇంటూ వన్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, ఈ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఈ జీరో వచ్చింది, ఈ బిలాంగ్స్ టు డబ్ల్యూ, దేర్ ఫోర్ డబ్ల్యూ ఇస్ అ మోనాయిడ్. ఓకే సో రిక్వైర్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ ఈ ఈక్వల్ టు జీరో. ఇది మోనాయిడ్ వరకు ప్రూవ్ చేయమని అడిగినట్టు ఐడెంటిటీ ఎలిమెంట్ డిటర్మైన్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నాడు, అంటే ఈ ఫైండ్ చేయమన్నాడు ఇన్ షార్ట్. సో ఈ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ బైనరీ చేయాలి, తర్వాత సెమీ గ్రూప్ చేయాలి, తర్వాత మోనాయిడ్ చేయాలి. మోనాయిడ్ లో మనకి ఈ దొరుకుతుంది ఐడెంటిటీ ఎలిమెంట్, ఈ ఇస్ ది ఐడెంటిటీ ఎలిమెంట్. అది దీని తర్వాత ఏమొస్తుంది, గ్రూప్ అని వస్తుంది, క్వశ్చన్ లో చేసి ఉంటది. ఇందాక నువ్వు అడిగావు చూడు, గౌతమ్ అడిగాడు కదా, ఇది బైనరీ ఆపరేషన్ లో అది ఏ ఆపరేషన్ బి ఇఫ్ అది బిలాంగ్ అవ్వలేదు అంటే ఏమైద్ది అని అడిగావు కదా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడు, డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 357 అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు చూడు ఏం అడుగుతున్నాడంటే, ప్రూవ్ దాట్ సెట్ ఆఫ్ ఆడ్ నాచురల్ నంబర్స్ ఇస్ అ గ్రూప్ అండర్ అడిషన్ అండ్ అండర్ మల్టిప్లికేషన్. ఇందాకేంటి, యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ జరిగింది, ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ కాదు. ఇక్కడ ఫస్ట్ కండిషన్
అండ్ ఎడిషన్ సెకండ్ కండిషన్ మల్టిప్లికేషన్ అంటే ఈగో ప్లేస్ లో ఎడిషన్ పెట్టుకోవాలి ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంతే సో ఎడిషన్ అన్నాడు ఎడిషన్ సో ఫస్ట్లీ బైనరీ ఆపరేషన్ కాదా అని చెక్ చేస్తావు బైనరీ ఆపరేషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ సో ఫర్ ఎవ్రీ ఏ అండ్ బి బిలాంగ్స్ టు ఒమేగా ఏ ఆపరేషన్ డబ్ల్యూ ఏ ఆపరేషన్ బి షుడ్ బిలాంగ్ టు డబ్ల్యూ ఓకే సో నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నావు సెట్ ఇచ్చాడు కాబట్టి సపోజ్ ఏ ఇస్ ఈక్వల్ టు 3 అండ్ బి ఇస్ ఈక్వల్ టు 5 సో ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 8 బట్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు 5 and 7 5 + 7 = 12 దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ దేర్ ఫోర్ ఏ ప్లస్ బి డస్ నాట్ బిలాంగ్ టు డబ్ల్యూ దేర్ ఫోర్ ప్లస్ is not a binary operation for the given set W. So we cannot move further to find whether it is a group or not. Okay. Binary operation daggara fail ayipo initial stage lone fail ayipoyindi. So nu inka munduku vellalevu. Akkada raasesava inka adi group kaadu under addition. Okay. Hello. Ah. So under multiplication second bit dantlone. ఓకే సో ఫస్ట్ బైనరీ ఆపరేషన్ క్లోజర్ ప్రాపర్టీ కనుక్కుంటావు సో టేక్ ఏ ఇస్ ఈక్వల్ టు 3 అండ్ బి ఇస్ ఈక్వల్ టు 5 ఏ ఇంటూ బి ఇస్ 15 దట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ 5 7 తీసుకున్నావు 35 దట్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ దేర్ ఫోర్ మల్టిప్లికేషన్ ఇస్ అ బైనరీ ఆపరేషన్ ఫర్ డబ్ల్యూ నెక్స్ట్ వచ్చేసి సెమీ గ్రూప్ అంతే సెమీ గ్రూప్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సో ఏ మల్టిప్లికేషన్ బి మల్టిప్లికేషన్ సి షుడ్ బి ఈక్వల్ టు ఏ మల్టిప్లికేషన్ బి మల్టిప్లికేషన్ సి అరే ఇందాకలా ఏ ప్రాపర్టీ అది అసోసియేటివ్ గ్రూప్ 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 కాదు సెమీ గ్రూప్ ఇది పైన పైది క్లోజర్ ప్రాపర్టీ క్లోజర్ బైనరీ క్లోజర్ సో ఫర్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు డబ్ల్యూ A operation B should also belong to W. అది క్లోజర్ ఇక్కడ రాస్తాం ఆ కల్పల ఓకే ఓకే నేను పేపర్ లో రాస్తున్నారా ఓకే ఆ సెంటెన్స్ కొంచెం ఓకే దెన్ అసోసియేటివ్ ఇక్కడకి నోట్ ప్యాడ్ ఎవర్ కోసం క్రియేట్ చేస్తున్నా ఆ ఉత్తనే అలా జనరల్ గా రాస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఇది నువ్వు ఎప్పుడే జాయిన్ అయ్యావు ఇది ఇన్నావా అంటే సర్లే ఏదో చేసావుగా నాకు పంప్ అయితే ఓకే సో ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి అండ్ ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి సో ఇది ఏబిసి ఏబిసి 1 and 2 ఆర్ ఈక్వల్ దేర్ ఫోర్ డబ్ల్యూ ఇస్ అ సెమీ గ్రూప్ ఓకే అది ప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మోనాయిడ్ మోనాయిడ్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఫర్ ఎవ్రీ ఏ విచ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ దేర్ ఎగ్జిస్ట్ ఈ which should belong to W. Okay. So A circle E is equal to E circle A is equal to A. Okay. Multiply antunnadu ikkada circle place no multiply vastadi. So A into E is equal to A. A cut ayipoyindi. So E is equal to 1. Vide em antunnadu set ekkadi nunchi ekkadi varaku ichadu. 3 5 7 ala ani ichadu ingo. Ikkada 1 include avvaledu. So E does not belong to W. Therefore, it's not a monoid. And we cannot move further. Therefore, W is not a group under multiplication. Okay. Hello. W is not a group under multiplication. Okay. E anedi belong avvatledu akkada antu. Next question vachesi set G is equal to something ichadu 1 minus 1 I and minus I is a abelian group or not use em antunadu with respect to multiplication of complex numbers justify so ikkada operation vachesi multiply manaki okay circle place lo multiply vastadi ikkada binary operation closure property for every a and b belongs to g a multiply b should also belong to g therefore multiplication is a binary operation then semi group a into b into c is equal to a into b into c ikkada kuda ad abc is equal to abc konjam pai kel konjam pai kel okay kinda gra yeah so
associative property. A into B into C is equal to A into B into C. ABC is equal to ABC. So it is a semigroup. It is the associative. Monoid. Monoid lo identity function. For every A which belongs to G, there exists some E that also belongs to G, such that A operation E is equal to E operation A is equal to A. But operation on the multiply. So A into E is equal to A. A is equal to E is equal to 1. Identity element manaki 1 vachindi. And 1 belongs to W or G. ఇక్కడ ఇచ్చాడు సెట్ దీంట్లో వన్ ఉంది సో దాట్ సాటిస్ఫైడ్ అండ్ ఇట్స్ అ మోనాయిడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ గ్రూప్ కి ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి ఇన్వర్స్ అంటే ఏంటి ఏ ఇంటూ బి షుడ్ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఆర్ ఏ ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి ఓకే సో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటాడు సో మనకి మోనాయిడ్ లో ఈ వాల్యూ వన్ అని దొరికింది కదా అది ఇన్వర్స్ లో వాడుకుంటాం సో ఏ ఇంటూ బి షుడ్ బి ఈక్వల్ టు ఈ ఏబి ఈజ్ ఈక్వల్ టు వన్ సో వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ బిలాంగ్స్ టు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఫార్ములా వచ్చేసింది ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు వన్ అని సో మనం ఏం చెక్ చేస్తున్నాము ఏ అనేది వన్ అయినప్పుడు బి అనేది ఏంటి అది ఎగ్జిస్ట్ అవుతుందా జీలో లేదా జీ అవుతుందా లేదా అని ఓకే సో ఏ మనకి వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ వన్ మైనస్ వన్ ఐ అండ్ మైనస్ ఐ ఈ ఒక్కోటి ఒక్కోటి ఏలో పుట్ చేసుకుని బి వాల్యూ ఫైండ్ చేస్తాం ఆ వచ్చిన వాల్యూ దీంట్లో ఎగ్జిస్ట్ అయితే అది ఇన్వర్స్ అని ప్రూవ్ అయిపోయింది So first A is equal to 1, then B is also equal to 1. When A is equal to minus 1, B is also minus 1. And when A is equal to... Hello? Adhya Jaisadu. So it's a group and prove aipoyindi. Abelian. Abelian ante commutative property. Commutative property means A into B is equal to B into A. ఇన్వర్స్ లో ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ ఆపరేషన్ బి ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ వచ్చేసి ఏ ఆపరేషన్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ఆపరేషన్ ఏ ఓకే ఐడెంటిటీలో ఏమంటున్నాడు ఐడెంటిటీ ఎలా చేసాము అంటున్నాడు A operation E should be equal to E operation A should be equal to A. Okay, it's identity. Associative vachesi A operation B operation C should be equal to A operation B operation C. Associative for A comma B belongs to set A operation B should belong to set. ఇక్కడ A operation B is equal to B operation A. Consider ఏ మల్టిప్లై కదా ఇక్కడ మనకి సో బి ఆపరేషన్ ఏ ఇస్ ఈక్వల్ టు బిఏ ఏబి ఇస్ ఈక్వల్ టు బిఏ అంతే అబెలియన్ గ్రూప్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ప్రూవ్ అయిపోయింది దేర్ ఫోర్ జి ఇస్ అన్ అబెలియన్ గ్రూప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడు ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు ఆపరేషన్ స్టార్ అన్నాడు ఈ స్టార్ మల్టిప్లై కాదు యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ అనుకో ఓకే సో ఇక్కడ ఏమంటారు సో ఏ సర్కిల్ ప్లేస్ లో స్టార్ ఏ స్టార్ బి అని చెప్పేశాడు అంతే కదా ఇప్పుడు నా ఈ కేసు లో మన నా యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ ఏంటి అంటే నేను 2 + 2 and 3 అక్కడ 2 * 3 చేశానంటే 2 × 3/4 అవ్వాలి అది నా యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్ అనుకో ఇక్కడ సో దానికి మనం ప్రూవ్ చేయాలి సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ కి ఇది గ్రూపా కాదా అని ప్రూవ్ చేయమంటున్నాడు ఓకే సో గివెన్ ఇస్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ క్యూ ప్లస్
అండ్ ఏ స్టార్ బి, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఫోర్. ఫస్ట్లీ బైనరీ ఆపరేషన్ కాదా అని చెప్తాం. బైనరీ ఆపరేషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, ఫర్ ఎవ్రీ ఏ అండ్ బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ ఏ స్టార్ బి షుడ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ ప్లస్ దట్ బిలాంగ్స్ టు అని చెప్పేసి ఇంకా రాసేస్తావు. ఇట్స్ అ బైనరీ ఆపరేషన్. సెమీగ్రూప్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి అంటాడు. అక్కడ బి స్టార్ సి ని బిసి బై 4 అనుకున్నా అది రాసేసి ఏబిసి బై 16. ఇక్కడ ఫస్ట్ ది ఈ టూ కి అప్లై చేస్తావు, ఆ తర్వాత ఈ టూ కి అప్లై చేస్తావు. సో ఏబిసి బై 16 ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 16 ఏబి బై 4. That's associative. అర్థమైంది కదా? Associative, therefore it's a semi-group. దెన్ వచ్చేసి మోనాయిడ్. మోనాయిడ్ అంటే ఐడెంటిటీ. ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు పాజిటివ్ దేర్ ఎగ్జిస్ట్ ఈ దట్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ. సో ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ స్టార్ ఈ అనేది మనది యూజర్ డిఫైన్డ్ ఆపరేషన్. ఏంటి అంటే ఏ బై 4. సో ఏ బై 4 షుడ్ ఈక్వల్ టు ఏ. దెన్ అలా చూస్తే మనకి E is equal to 4 వచ్చింది అండ్ E belongs to Q plus. And therefore that's the monoid. తర్వాత వచ్చేసి గ్రూప్ ఇన్వర్స్. ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు దిస్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు దిస్. సో ఏ బి ఏ ఆపరేషన్ బి ఇస్ ఈక్వల్ టు బి ఆపరేషన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ. ఓకే, సో ఏ ఆపరేషన్ బి ఇస్ ఏబి బై 4 అండ్ ఈ మనకి మోనాయిడ్ దాంట్లో దొరికింది ఏంటి 4. సో బి వచ్చేసి 16 బై ఏ. సో దాట్ ఆల్సో బిలాంగ్స్ టు పాజిటివ్ రేషనల్ నంబర్ సెట్. సో ఇట్ ఈస్ అంతే.